అయోధ్య రామ మందిర నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం పునాది కాంక్రీట్ పనులు నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా ఇక్కడ పునాది పనుల నిర్వహణకు సంబంధించిన ఫోటోలు బయటకొచ్చాయి. అయితే ఆలయానికి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చే ఏడాది పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు 2 షిఫ్ట్లుగా పనులు జరుగుతున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. పునాది పనులను రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ టెక్నిక్ లో పూర్తి చేయనున్నారు. సుమారు 120,000 చదరపు ఫీట్ల విస్తీర్ణంలో 40 నుంచి 45 లేయర్లలో కాంక్రీట్ వేయనున్నారు. ఇప్పటికే 4 లేయర్లు పూర్తి చేసినట్లు తెలిపారు చంపత్రాయ్. ఆర్సీసీ పనులు అక్టోబర్ నాటికి పూర్తి కానున్నట్లు ట్రస్ట్ తన ట్వీట్లో తెలిపింది. మొత్తం పునాది 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేస్తున్నారు. 400 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో ఈ ఫౌండేషన్ నిర్మాణం జరుగుతోందని చంపత్రాయ్ తెలిపారు. అయితే ఒక్కో పొరను 12 అంగుళాల మందంతో వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పొరను రోలింగ్ చేస్తారు. దీంతో ఒక్కో పొర 2 నుంచి 10 అంగుళాల వరకు కిందకు నొక్కబడుతుందని అన్నారు. సముద్ర మట్టానికి 105 మీటర్ల ఎత్తులో ఉన్న భూమిపై ప్రధాని నరేంద్ర మోదీ పూజ నిర్వహించి మందిర నిర్మాణానికి నాంది పలికారు. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.